హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ సీట్ అలాట్మెంట్ అయినట్టుంది. హాస్టల్ గురించి అడుగుతారు. సౌత్ క్యాంపస్, తెలంగాణ యూనివర్సిటీ. అయితే ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ చూడొచ్చు మీకు. ఎంట్రన్స్ అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఒక 200 మీటర్ నుంచి. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు హాస్టల్ లోపలికి పోతే నేను చూపిస్తాను హాస్టల్లా ఎట్లుంటుంది ఏంటనేది. హాస్టల్ గురించి నేను చెప్తా. అయితే హాస్టల్ వచ్చేసి రూమ్ కి 3 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ 7 గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్లకు అదే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి రూమ్ అలాట్మెంట్ ఉంటుంది. అయితే మీరు జాయినింగ్ మీ గ్రూప్ వైజ్ గా మీరు జాయినింగ్ అయిన డేట్ని బట్టి తొందరగా ఎవరు వచ్చారో వాళ్ళకు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒకే సైడ్ మీకు రూమ్ అలాట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మీకు రూమ్స్ కూడా చూపిస్తాయి ఎట్లుంది అన్నది. మీరు స్ట్రక్చర్ చూడొచ్చు హాస్టల్ ఎట్లుంటుంది. పైన ఫ్లోరు కింద చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. రూమ్స్ చూపిస్తా ఎట్లా ఉంటాయి టాయిలెట్స్ కానీ. ఫస్ట్ మనకు టాయిలెట్స్ తీసుకోవచ్చు. మనకు మంచి టాయిలెట్స్ ఉంటాయి, నీట్ గా మెయింటైన్ చేస్తాయి. వెస్టర్న్ కూడా ఉంటుంది ఇటు. ఇంకో వాషింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది బట్టలు చూసుకోవడానికి. మనకు వాషింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. రూమ్ లోపల 3 మెంబర్స్ ఉండొచ్చు అనమాట. 3 మెంబర్స్ కి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉంది. అదే కంటిన్యూ అయింది, ఫుల్ టైం ఉన్నది. మీరు ఒకసారి క్లారిటీగా చూసుకోండి. 3 బెడ్స్ ఉంటాయి. ఎవరి సెల్ఫులు వాళ్ళకు ఉంటాయి అన్న తేజా. కన్స్ట్రక్షన్ ఫ్యాన్స్, కంఫర్టబుల్ ఫ్యాన్స్, లైటింగ్ మంచి, వెంటిలేషన్ అంతా బాగుంటుంది అనమాట. అన్న వేణు జిఐ ఇదనమాట. తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్, బాయ్స్ మిస్ గానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్. ముందు ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ మనకి ఎటు అయినా మంచి ఫారెస్ట్ ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. రూమ్ అయితే చాలా కంఫర్టబుల్. పైన రూమ్స్ గానీ మనకు పైన రీడింగ్ హాల్ ఉంది, టీవీ రూమ్ ఉంది. జిమ్ కు సంబంధించి అంటే మనకు అది లేవు, ఆక్యుపెంట్స్ లేవు. కాకపోతే రూమ్ ఉన్నాయి మనకు, రీడింగ్ గానీ టీవీ హాల్ గానీ. టీవీ నడుస్తూ ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి చదువుకోవచ్చు, టీవీలో వాళ్ళకి టైం పాస్ గా ఉంటుంది. ఇట్లా ఉంటుంది అనమాట. మంచి చెట్లు ఉంటాయి చూడండి.